నమస్కారం. ప్రపంచాన్ని పట్టిపెట్టిస్తున్న కరోనా మహమ్మారి దేశం రాష్ట్రం లాక్డౌన్లో నడుస్తూ ఉంది. కరోనా మహమ్మారి ఎవరిలో ఏ రూపంలో కాటేస్తుందో అనే భయంలో మనం ఉన్నాం. మనకు కనపడిన రూపం కరోనాభూతంతో మనం యుద్ధం చేయాలి. భయం వదిలి సామాజిక దూరంతో కరోనా చచ్చేదాకా పోరాటం చేయాలి. కరోనా సర్వనాశనానికి మన ఆయుధం సామాజిక దూరం, క్రమశిక్షణతో ఆరోగ్య పరిరక్షణ కోసం మనం పాటించాల్సిన నియమాలే మనకు రక్షణ. మరి ఎవరింటికి వారు పరిమితం కావాలి. సామాజిక దూరం వహించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. స్వీయ నిర్బంధంలో ఉండి కరోనాను జయించాలని మనస్ఫూర్తిగా కోరు. కరోనా నివారణ కోసం అనేక మంది శ్రమిస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసు యంత్రాంగం, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, రెవెన్యూ శాఖ వారు, ఇతర ఉద్యోగులు, మీడియా వారు, ఇంకా అనేక మంది కలిసి మన కోసం, మన ఆరోగ్యం కోసం, మన కుటుంబాలు బాగు కోసం సమయం తెలియక రెయింబవళ్ళు సాహసించి కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఇతర రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల వారు, మానవతావాదులు విస్తృత సేవలు అందిస్తున్నారు. వారందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఇంతమంది మన కోసం పనిచేస్తున్నారు, కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో పొరపాటు చేస్తున్నాం. ఈ పొరపాటు జరగరాదని నా సోదర సోదరమణులందరికీ కూడా హృదయపూర్వకంగా విన్నవిస్తున్నాను, చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. కరోనా నియంత్రణలో మన బాధ్యత మనం నిర్వర్తించాలని తెలియజేస్తున్నాను.